हाय फ्रेंड्स वेलकम टू माय चैनल फ्रेंड्स वीडियो एंटे चाला मंदी फेस मीद मोटमल्लि मच्चल पोगोट्टुकोवडानिकी ఒక మంచి టిప్ చెప్పమని ఆల్రెడీ నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేశారు. ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి తప్పకుండా ఈ వీడియోలో చెప్పినట్లుగా ప్యాక్ తయారు చేసుకొని మినిమం మీరు ఒక 1 మంత్ గనుక ట్రై చేస్తే ఖచ్చితంగా మీ ఫేస్ మీద ఉన్న మొటిమలు మచ్చలు పోతాయి. అలాగే మెయిన్ కారణం మొటిమలు రావడానికి జిడ్డు చర్మం కాబట్టి ఆ జిడ్డు చర్మాన్ని పోగొట్టడానికి కూడా ఈ టిప్ అనేది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీకు ఫ్యూచర్ లో కూడా ఎటువంటి మొటిమలు మచ్చలు రాకుండా ఉండడానికి అలాగే స్కిన్ అనేది చక్కగా వైట్నింగ్ అవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎవరైతే ఫేస్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ ని పోగొట్టుకొని ఫేస్ అనేది చక్కగా నీట్ గా ఉండాలి చక్కగా వైట్ రావాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాము. ముందుగా మనకి మెయిన్ గా కావాల్సింది ఏంటంటే కీరదోస. కీరదోస పైన ఉన్న తొక్కను తీసేసి తర్వాత ఈ విధంగా మిక్సీ వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కీరదోస అనేది ఫేస్ కి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. మొటిమలు పోగొట్టడానికి అయితే 100% చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మొటిమల వల్ల వచ్చిన మచ్చలను పోగొట్టడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే జిడ్డు చర్మాన్ని పోగొట్టడానికి కూడా, జిడ్డు చర్మం అనేది ఎక్కువగా ఉండడం వల్ల మొటిమలు తర్వాత మచ్చలు తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వడం అలాగే రంధ్రాలు ఎక్కువగా ఉండడం అలాంటి సమస్య ఉంటుంది. కాబట్టి మనం కీరదోసను యూజ్ చేయడం వల్ల మొటిమలు మచ్చలు తర్వాత జిడ్డు చర్మం పోతుంది, స్కిన్ కూడా చాలా వైట్గా అవ్వడానికి, స్కిన్ మీద ఉన్న ట్యాన్ మృతకణాలు అన్నింటినీ పోగొట్టడానికి కూడా మనకి కీరదోస అనేది 100% చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. స్కిన్ అనేది చక్కగా హెల్దీ అవడానికి అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా మీరైతే కనుక కీరదోసను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిలన్నింటినీ కూడా మిక్సీ జార్లోకి వేసుకోండి. చూస్తున్నారు కదా ఈ విధంగా నేనైతే కీరదోసను చిన్న చిన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకున్నాను. తర్వాత ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా, ఆ ఇంగ్రీడియంట్ ఏంటి అనేది కూడా చూద్దాము. ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా ఖచ్చితంగా మీరైతే కనుక యూజ్ చేయడానికి ట్రై చేయండి, ఏది స్కిప్ చేయొద్దు. తర్వాత మనకు కావాల్సింది ఒక చిన్న బంగాళదుంప అన్నమాట. బంగాళదుంపలో ఏంటంటే విటమిన్స్ అనేవి మంచిగా ఉండడం వల్ల మన స్కిన్ని డ్యామేజ్ అయిపోకుండా స్కిన్ అనేది మంచిగా గ్లో రావడానికి అలాగే స్కిన్ మీద ఉన్న మొటిమల్ని మచ్చల్ని పోగొట్టడానికి స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి బ్లాక్ని పోగొట్టడానికి మృతకణాలని ట్యాన్ని రిమూవ్ చేయడానికి మనకి బంగాళదుంప అనేది 100% చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఏంటంటే స్కిన్ అనేది ఉన్న ముడతలు మచ్చలు ఎంత మురికున్నా సరే ఎంత బ్లాక్గా ఉన్న వాళ్ళైనా సరే ఖచ్చితంగా మీరు బంగాళదుంపని కనుక యూజ్ చేస్తే ఖచ్చితంగా మీ ఫేస్ అనేది చాలా చాలా గ్లో వస్తుంది. ఖచ్చితంగా కలర్ కూడా వస్తారనమాట. స్కిన్ కూడా ముడతలు లేకుండా చక్కగా పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉన్నా సరే వాటిని అన్నింటినీ పోగొట్టడానికి కూడా మనకి ఇది బంగాళదుంప చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చాలామంది ఏంటంటే స్కిన్ అనేది మంచిగా గ్లో రావాలి, కలర్ రావాలని చెప్పేసి బయట ఉన్న ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. దానివల్ల రిజల్ట్ ఏమీ ఉండదు, స్కిన్ కూడా చాలా డ్యామేజ్ అయిపోతుంది అనమాట. అలా కాకుండా మనం చక్కగా బంగాళదుంప, కీరదోస ఇలాంటివి యూజ్ చేయడం వల్ల స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా మంచి గ్లో రావడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు వీటిని రెండింటిని వేరువేరుగా మిక్సీ వేసుకొని ఈ విధంగా తీసుకోండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక 2 స్పూన్ల వరకు బంగాళదుంప పేస్ట్ని అలాగే సేమ్ క్వాంటిటీలో కీరదోస పేస్ట్ని కూడా రెండింటిని బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఎవరైతే స్కిన్ ప్రాబ్లం ఉందో ఖచ్చితంగా మీరు ఏదైనా ఎక్కువగా ఏంటంటే కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటారు, స్టెరాయిడ్స్ ఉన్న ప్రొడక్ట్స్, అయితే వాళ్ళు కనుక ఖచ్చితంగా ఈ టిప్ని ట్రై చేస్తే అలాంటి సమస్యలు, ఒకవేళ కెమికల్స్ వల్ల మీ స్కిన్ డ్యామేజ్ అయిపోయినా సరే ఎక్కువగా మొటిమలు మచ్చలు ఉన్నా సరే ఇది కనుక యూజ్ చేస్తే ఈ ప్యాక్ ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్స్ని అన్నింటినీ కూడా పోగొట్టుకోవచ్చు. కాబట్టి తప్పకుండా ఎవరైతే స్టెరాయిడ్ ఉన్న క్రీమ్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళైతే వెంటనే ఆపేసి ఈ ప్యాక్ని ఖచ్చితంగా ట్రై చేయండి, మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. తర్వాత దీంట్లోకి కొంచెం కస్తూరి పసుపు అంటే 1/2 టీ స్పూన్ వరకు కస్తూరి పసుపుని యాడ్ చేసుకోండి. కస్తూరి పసుపు అనేది చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలాగే వంటింట్లో ఉన్న పసుపుని కాకుండా ఖచ్చితంగా మీరు కస్తూరి పసుపుని మాత్రమే యూజ్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర కస్తూరి పసుపు లేకపోతే పసుపు కొమ్ములతో తయారు చేసిన పసుపు కానీ యూజ్ చేయండి. అంతేగాని వంటగదిలో ఉన్న పసుపు మాత్రం యూజ్ చేయొద్దు, దానివల్ల ఇంకా స్కిన్ అనేది డ్యామేజ్ అయిపోయి మొటిమలు ఎక్కువైపోతాయి అన్నమాట. కస్తూరి పసుపుని మాత్రం యూజ్ చేయండి. కస్తూరి పసుపు అనేది స్కిన్ని డ్యామేజ్ అవ్వకుండా మొటిమలు మచ్చల్ని పోగొట్టడానికి పిగ్మెంటేషన్ పోగొట్టడానికి బాగా ఉపయోగపడుతుంది. మీ స్కిన్ ఎంత డ్యామేజ్ అయినా సరే కస్తూరి పసుపుని యూజ్ చేయడం వల్ల స్కిన్ గ్లో పెరుగుతుంది, డ్యామేజ్ అయిన స్కిన్ని కూడా బాగు చేస్తుంది,
స్కిన్ అనేది ఆరోగ్యంగా ఉండడానికి అలాగే మంచి రిజల్ట్ అనేది ఖచ్చితంగా కనిపించడానికి మనకి ఈ కస్తూరి పసుపు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత దీంట్లోకి మీరు 1 స్పూన్ వరకు గంధంని యాడ్ చేసుకోండి. గంధం కూడా స్కిన్ కలర్ ని ఇంప్రూవ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి కెమికల్స్ లేని గంధంని నేచురల్ గంధంని మాత్రమే యూస్ చేయండి. నేనైతే పతంజలి షాప్ లో తీసుకున్నాను. తర్వాత ఏంటంటే గంధం వల్ల స్కిన్ అనేది చక్కగా నేచురల్ గా గ్లో రావడానికి కలర్ రావడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే మచ్చలు టాన్ మొటిమలు అన్ని పోయి స్కిన్ అనేది బాగుంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా యాడ్ చేసుకొని మొత్తం అన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. చూసారు కదా చాలా సింపుల్ గా మనం ప్యాక్ ని తయారు చేసుకున్నాము. ఈ విధంగా తయారు చేసుకున్న ప్యాక్ ని ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది కూడా మీకు నేను చెప్తాను. ముందుగా అయితే గనుక ఈ ప్యాక్ ని యూస్ చేసే ముందు మీ ఫేస్ నీట్ గా వాటర్ తో క్లీన్ చేసుకొని దుమ్ముదులు ఏమీ లేకుండా మాత్రమే యూస్ చేయాలి. అది కూడా ఈవినింగ్ టైం లో ట్రై చేయండి. ఈవినింగ్ టైం అయితే గనుక రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎండలోకి వెళ్ళం కాబట్టి ఎక్కువ సేపు చక్క నీళ్ళలోనే ఉంటాం కాబట్టి మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈవినింగ్ టైంలో అయితే కనుక ట్రై చేయండి. ఈ విధంగా ఫేస్ మొత్తానికి బాగా అప్లై చేసేసుకొని మినిమం ఒక 30 మినిట్స్ అయితే కనుక ఫేస్ మీద ఉంచుకోవాలి. 30 మినిట్స్ తర్వాత మీరు నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి. ఇదే విధంగా వారంలో కనీసం ఒక 2-3 సార్లు ట్రై చేయండి. ఒకవేళ ప్రాబ్లం మీకు ఎక్కువగా ఉందనుకోండి, మొటిమలు మచ్చలు నలుపు అనేది ఎక్కువగా ఉంటే కనుక మీరు రోజు యూజ్ చేయొచ్చు అనమాట. డైలీ 1/2 అవర్ ఈ ప్యాక్ని ట్రై చేయండి. ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది. 1/2 అవర్ ఫేస్ మీద ఉంచుకొని చక్కగా నార్మల్ వాటర్తో వాష్ చేయండి. వెంటనే సోప్ని యూజ్ చేయొద్దు. మినిమం 1-4 అవర్స్ తర్వాత మాత్రమే సోప్ని యూజ్ చేయాలి. అంటే అప్లై చేసుకొని వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత మినిమం 3-4 అవర్స్ తర్వాత మాత్రమే సోప్ని యూజ్ చేయండి. చాలా చాలా మంచి రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఇందులో యూజ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా స్కిన్ని నేచురల్గా కలర్ రావడానికి అలాగే స్కిన్ మీద ఉన్న మచ్చలు మొటిమలు పిగ్మెంటేషన్ ముడతలు తర్వాత ఎక్కువగా చాలామందికి రంధ్రాలు ఉంటాయి, ఆ రంధ్రాలను పోగొట్టడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అన్నమాట ప్రతి ఇంగ్రీడియంట్ కూడా. ఖచ్చితంగా ట్రై చేయండి. ప్రతి ఒక్కటి కూడా యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు పసుపు పడకపోతే మాత్రం పసుపుని మాత్రం స్కిప్ చేసేసి మిగిలిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఖచ్చితంగా మీరు కలుపుకొని తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్ చూసారు కదా నేను ఈ విధంగా అయితే కనుక ఫేస్ మొత్తానికి అప్లై చేసేసుకున్నాను. అప్లై చేసిన తర్వాత మినిమం 30 మినిట్స్ తర్వాత వాష్ చేసేసుకొని మళ్ళీ మీకు స్కిన్ కలర్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు నేను 30 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది. స్కిన్ అనేది చక్కగా మృదువుగా మారిందన్నమాట. స్కిన్ కలర్ కూడా రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా లేడీస్ అయినా జెంట్స్ అయినా ప్రతి ఒక్కరు ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.